గన్నవరం వ్యవహారం గరంగరంగా మారుతుందని 2 రోజుల క్రితమే చెప్పుకున్నాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధిష్టానం యార్లగడ్డ వెంకట్రావు వైపు మొగ్గింది. చలసాని ఆంజనేయుల్ని ఇంటికి పంపించే ప్రయత్నం ప్రారంభమైంది. త్వరలోనే ఈ కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ రాజీనామా చేయడం ఖాయంగా మారింది. ఇప్పటికే టీడీపీ అధిష్టానం ఆయన్ని ఆదేశించింది. త్వరలోనే ఆయన రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోవడం ఖాయంగా ఉంది. దీనికి ప్రధాన కారణం యార్లగడ్డ వెంకట్రావు చేసినటువంటి ఆరోపణలు, ఆయన అధిష్టానం వద్ద పెట్టిన ఫిర్యాదులు. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో యార్లగడ్డ వెంకట్రావుకి చలసాని ఆంజనేయులకి మధ్య నెల రోజులుగా తీవ్రమైన అంతర్యుద్ధం సాగుతోంది. అది మీడియాకు కూడా ఎక్కింది. ఇద్దరూ పరస్పరం ఆరోపణలు కూడా చేసుకున్నారు. ఇప్పుడు చివరికి చలసాని ఆంజనేయుల్ని ఇంటికి పంపించేందుకు టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో కృష్ణా మిల్క్ యూనియన్ పరిణామాలు కూడా చర్చనీయాంశమవుతున్నాయి. గన్నవరం నియోజకవర్గానికే చెందిన చలసాని ఆంజనేయులు చాలా కాలంగా ఈ డైరీలో చక్రం తిప్పుతున్నారు. ఆయనకు తిరుగు లేదన్నట్టుగా సాగుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా ఆయనదే విజయం. వరుసగా అక్కడ ఆయన విజయం సాధిస్తూ డైరీ మొత్తాన్ని తన కనుసన్నల్లో నడిపిస్తున్నారు. అలాంటి చలసాని ఆంజనేయులకి ఇప్పుడు సెగ తగలడంతో ఇంటికి సాగనంపక తప్పని పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ విపక్షంలో ఉండగా చలసాని ఆంజనేయులు ఆశించిన మేరకు పార్టీలో చొరవగా పనిచేయలేదన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ. చంద్రబాబు అరెస్ట్ సమయంలో కానీ, నారా లోకేష్ పాదయాత్ర గన్నవరం మీదుగా వచ్చినప్పుడు కానీ, భువనేశ్వరి అక్కడ చేపట్టినటువంటి పరామర్శల యాత్ర సమయంలో కానీ, ఈ అన్ని సందర్భాల్లోనూ చలసాని ఆంజనేయులు పాత్ర ఏమిటి అన్నదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యార్లగడ్డ వెంకట్రావు వైపు నుంచి వస్తున్న ప్రశ్న. దీనికి సమాధానం చెప్పుకోలేని స్థితిలో చలసాని ఆంజనేయులు ఇప్పుడు అధిష్టానం వద్ద తన గోడు వెలబుచ్చుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. తాను ఏం చేసింది చెప్పుకునే అవకాశం కల్పించాలని ఆయన అధిష్టానాన్ని కోరి ఉన్నారు. నిజంగా ఆయనకి చంద్రబాబు అవకాశం కల్పిస్తారా? అపాయింట్మెంట్ ఇచ్చి ఆయన వాదన కూడా వింటారా? విన్న తర్వాతే నిర్ణయం తీసుకుంటారా? లేదంటే ముందే చలసాని ఆంజనేయుల్ని ఇంటికి వెళ్ళి రాజీనామా సమర్పించమని ఆదేశిస్తారా? ఏం జరుగుతుందన్నది గన్నవరం రాజకీయ పరిణామాలను చర్చనీయాంశంగా మార్చే అవకాశం మాత్రం పుష్కలంగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.